కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా మీరంతా? అప్పుడే 2015 సంవత్సరంలో ఒక నెల కూడా గడిచిపోయింది. మనము ఫిబ్రవరి నెలలో అడుగుపెట్టేశాం. ఫిబ్రవరి ఒక నెల. ఈ నెలలో ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటిదంటే ప్రతిరోజు, అంటే మండే నుంచి సండే వరకు ప్రతిరోజు 4 సార్లు వస్తుంది. మీరు కానీ క్యాలెండర్లు కానీ ఒక్కసారి చూడగలిగితే, దేవుడు ఆ భాగ్యాన్ని ఈ తరం వారికి ఇచ్చారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? వ్యక్తిగత జీవితంలో మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రేమ ఉందా? ఐక్యత ఉందా? శాంతి సమాధానాలు మన కుటుంబాలలో ఉన్నాయా? ఇవన్నీ లేవు అని చెప్పి బాధపడుకుంటా, ప్రార్థన చేసుకుంటా ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నారా? మీ ప్రార్థనని బలపరచడానికి ఏసు అనుచరుల ప్రార్థనా బృందము మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, అతి ముఖ్యంగా ఆశీర్వదింపబడుతూ ఉండాలి అనేది ఏసు అనుచరుల యొక్క ప్రార్థన. ఈ రోజుల్లో ప్రతి వారికి కష్టాలున్నాయి, అనారోగ్య సమస్యలున్నాయి. ఈ సమస్యలు, ఈ కష్టాలు ఉన్నప్పుడు మనము ఏమి చేసుకుంటూ జీవిస్తున్నాము అనేది ఒక ఉదాహరణ నేను మీకు చూపెడతాను. ఇదొక ఛార్జర్, అవునా? ఈ ఛార్జర్ని నేను కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేశాక దీన్ని నేను ఆన్ చేయాలి. ఆన్ చేశాక ఇది ఛార్జ్ అవుతుంది అని నేను అనుకుంటాను, అవునా? కానీ ఇది ఛార్జ్ అయ్యిందని నాకు ఎలా తెలియాలి? ఇది ఆన్లో ఉంటేనే నాకు తెలుస్తుంది. కానీ మానవులుగా మనం ఏం చేస్తుంటామంటే, ఛార్జర్ చూస్తాము, కరెంటు చూస్తాము, ఇది చూస్తాము, కనెక్షన్స్ అన్నీ చూస్తుంటాం. ఇవన్నీ ఐక్యతతోనే ఉన్నాయి. కానీ ఈ ఫోన్ని మాత్రం నేను ఆన్ చేయాలి. ఈ ఫోన్ని నేను ఆన్ చేస్తేనే కానీ ఇది ఛార్జ్ అయ్యిందో లేదో నాకు తెలియదు, అవునా? ఈ ఫోన్ని నేను ఆన్ చేశాను. ఆన్ చేస్తే ఈ ఫోన్లో ఛార్జింగ్ అయ్యిందని తెలుస్తుంది. అదేవిధంగా మనకి కూడా వాక్యం తెలుసు, రక్షణ తెలుసు, బాప్తిజం తెలుసు. కానీ మన విశ్వాస జీవితాన్ని, మన ప్రార్థన జీవితాన్ని కూడా మనం ఆన్ చేస్తేనే కానీ దేవుడు ఎంత గొప్పవాడు మనకి తెలియదు అనేది మనం మర్చిపోకూడదు. ఫోన్ ఉంది, ఛార్జర్ ఉంది, కరెంట్ ఉంది, కానీ ఫోన్ ఆన్లోనే ఉంటే కదా ఈ ఫోన్ పనిచేస్తుందా లేదా తెలుస్తుంది. అదేవిధంగా శరీరం ఉంది, రక్షణ ఉంది, వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, కానీ విశ్వాసాన్ని వాడితేనే కదా దేవుడు ఎంత గొప్పవాడు మనకి తెలుస్తుంది. ఉదాహరణ చూశారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో పాటు ప్రతి వారు మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు కూడా మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఐక్యతతోని మీరు జీవించండి అని మీరు మాకు చెప్పారు ప్రభువా. ఆ ఐక్యత మా కుటుంబాలలో, మా సంఘాలలో, ప్రభా మా వైవాహిక జీవితంలో ఉందా లేదా అనేది మమ్మల్ని మేము ప్రశ్నించుకునే విధంగా నడిపించమని వేడుకుంటున్నాం. ప్రభా, యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీద నమ్మకం ఉండి, అదేవిధిగా లోక రక్షకుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి పంపించిన ప్రార్థన అవసరతల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి అవసరతలన్నీ మీరు తీర్చమని మేము వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభా, ఈ వారం స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న వారి కొరకే ప్రార్థిస్తూ వచ్చాం. వారిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు కూడా మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన కే భారతి గుంటూరు నుంచి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. వారు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా ఎంతోమంది ప్రజలు మీ వాక్యాన్ని విని రక్షణ మార్గంలో నడిచి ఆత్మీయంగా బలపరిచినందుకు కూడా మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని, వారిని, వారి కుటుంబ సభ్యుల్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలు నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం ఐక్యత, యూనిటీ. దీనిని ఒక వాక్యం ద్వారా బలపరుస్తాం. యోహాన్ సువార్త 17:22 మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. దీన్ని వివరించే ముందు ఒక వీడియోని చూద్దాం. ఇక్కడ చూస్తున్న దృశ్యం మీలో చాలామంది అనుకోవచ్చు,
ఏంటి బ్రదర్ ఏదో కార్టూన్ చూపెడుతున్నారని. కానీ దీంట్లో ఉన్న సారాంశం, ఒక గద్ద పీతల మీద నుంచి వెళ్తుంది, ఆ గద్ద ఒక పీతని ఎత్తుకెళ్ళాలని ప్రయత్నిస్తుంది, కానీ ఆ పీత ఒక్కతే దాన్ని ఎదుర్కోవాలి లేకపోతే దాంతో పోరాడాలి అని ప్రయత్నించలేదు. అదేమి చేసింది, ఆ పీతలన్నీ ఏకమై ఆ గద్దని అంటే ఒక కష్టాన్ని ఎదుర్కొని వాటిని వారు కాపాడుకున్నాయి. మీరు ఆ గద్దని కానీ చూస్తే ఏమయ్యాయి, ఆ గద్ద చనిపోవాల్సి వచ్చింది. అదేవిధిగా ఒక చీమ, దానికి కూడా కష్టం వచ్చింది, అదేం చేసింది మీరే చూడండి. చూశారు కదా, అన్ని చీమలు కలిస్తే వాటన్ని కష్టాన్ని కలిసిగా ఎదుర్కొన్నాయి. అదేవిధిగా పెంగ్విన్, అక్కడ కూడా వాటికి కష్టం వచ్చింది, కానీ అవి ఏవి ఒంటరిగా ఆ కష్టాన్ని ఎదుర్కోలేదు, అన్నీ కలిసి ఆ కష్టాన్ని ఎదుర్కొన్నాయి. అవును, మన జీవితాల్లో కూడా ఏవైనా బాధలు కానీ నిరాశ నిస్పృహలో కానీ ఒంటరితనంలో కానీ మనం జీవిస్తుంటే ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మతోని మనం ఏకమై ఎలాంటి కష్టాన్ని అయినా మనము ఎదుర్కోవాలి. ఒంటరిగా ఎదుర్కొంటే నష్టము మనకే. కాబట్టి ఈరోజే మన కుటుంబాలలో కానీ సంఘాలలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ అందరము ఐక్యంగా జీవించి అంతకంటే ముందుగా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మతోని ఏకమై ఈ లోకానికి ఒక సాక్ష్యంగా జీవిద్దాం. మనమందరం ఒక్కటి మర్చిపోకూడదు, కలిసి ఉంటే కలదు సుఖం. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా, మీలో చాలామంది అనుకుంటుండొచ్చు, పెద్దవారు ప్రత్యేకంగా, ఏంటి చిన్నపిల్లల్లాగా ఈ కార్టూన్ చూపెడుతున్నాడే అని చెప్పి. కానీ ఈ కార్టూన్లో ఉన్న సారాంశం, ఈ కార్టూన్లో ఉన్న అర్థాన్ని మనము తీసుకోవాలి. పీతలు, పీతకి కష్టం వచ్చింది, తర్వాత ఒక చీమకి కష్టం వచ్చిన తర్వాత ఒక పెంగ్విన్కి కష్టం వచ్చింది. ఆ కష్టం వచ్చినప్పుడు అవన్నీ ఒంటరిగా పోరాటం చేశాయా? చేయలేదు కదా. ఆ కష్టం వచ్చినప్పుడు అవి ఏమి చేశాయి? అవి ఇతరులని వారి దగ్గర పిలుచుకున్నాయి. అవే కానీ ఒంటరిగా పోరాడి ఉంటే ఏమి జరుగుతుండే? అవి చనిపోవాల్సి వస్తుండే, పీత కానీ చీమ కానీ పెంగ్విన్ కానీ. కానీ అది ఒంటరిగా పోరాడలేదు. ఈ రోజుల్లో పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఎవరైనా మనం అతిగా ప్రేమించిన భార్య కానీ ప్రేమించిన భర్త కానీ వదిలి వెళ్ళిపోయినా లేకపోతే వారు మరణించినా మనం ఏం చేస్తుంటాము అని అంటే ఎంతో బాధలో డిప్రెషన్లో ఉండి నిరాశ నిస్పృహలోకి మనము వెళ్ళిపోతుంటాం. విరిగి నలిగిపోయిన మనసుల్లో ఎంతో బాధగా తినకుండా మాట్లాడకుండా జీవిస్తూ ఉంటాం. కానీ మన ప్రతి బాధని మనం ఎందుకు దేవుడితో ఏకమై పోరాడకూడదు అనేది మనము ఆలోచించాలి. మనము అలా చేయకుండా జీవిస్తుంటాం. ఇంకా కొంచెం మనం యవనస్తుల గురించి ఆలోచిస్తే, ఈ రోజుల్లో యవనస్తుల గురించి మాట్లాడుకోవాలంటే వారు ప్రేమించే ముందు ఏది ఆలోచించరు. అవునా? కొంతమంది అంటుండొచ్చు, బ్రదర్ ఆలోచించి ప్రేమిస్తే అది ప్రేమనా అని చెప్పి. కానీ ప్రేమించేటప్పుడు ఆలోచించకుండా వారితో తిరిగేసి శారీరక కోరికలన్నీ తీర్చేసుకొని ఒకరి నుంచి ఒకరు విడవలేనంతగా ప్రేమించేసుకున్నాక అప్పుడు వారు ఆలోచన అనేది ప్రారంభిస్తారు. ఏంటని, మన లైఫ్లో సెటిల్ అవుతామా, నీ కులము నా కులము ఒకటి మా తల్లిదండ్రులు ఒప్పుకుంటారా, నీ స్టేటస్ నా స్టేటస్ ఒకటే మన తల్లిదండ్రులు ఒప్పుకుంటారా, ఇంకా ప్రాముఖ్యమైనది నీ మతము నా మతము ఒకట మనం ఇంతగా ప్రేమించుకున్నాం మన తల్లిదండ్రులు ఒప్పుకుంటారా అని. అంతా ప్రేమించేసుకున్నాక అప్పుడు ఆలోచన ప్రారంభిస్తారు. ఆలోచన ప్రారంభించాక వారు విడిపోయారు అని అనుకోండి, అలా విడిపోయాక వారు ఏం చేస్తుంటారు? డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు, బాధలోకి వెళ్ళిపోయి వారు ఏం చేస్తారు? నాకు ఎవ్వరూ లేరు, నేను ప్రేమించిన వారు నన్ను మోసం చేశారు లేకపోతే నన్ను వదిలి వెళ్ళిపోయారు అని చెప్పుకుంటా డిప్రెషన్లో బాధలో ఉండి తిండి తినకుండా పడుకోకుండా వారు ఒంటరిగా ఆ పోరాటాన్ని పోరాడడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ వారు ఆ పోరాటాన్ని పోరాడేటప్పుడు దేవునితో ఏకమై ఎందుకు పోరాడకూడదు? వారు అలా చేయకుండా వారు ఏం చేస్తుంటారంటే విచిత్రమైన పనులు చేసుకుంటా తల్లిదండ్రులు బాధపడే విధంగా వారు ప్రాణాలు కూడా తీసేసుకుంటారు. ఎందుకు? మన విరిగి నలిగిన మనసులు ఉన్నప్పుడు, భార్య కానీ భర్త కానీ మనల్ని వదిలేసినప్పుడు, లేకపోతే వారు మరణించినప్పుడు, లేకపోతే యవనస్తులుగా ఉన్నప్పుడు ఆలోచించకుండా ప్రేమించి బాధలో ఉన్నప్పుడు దేవుడి ఆత్మతోని క్రీస్తుతోని మనం ఏకమై ఎందుకు మనము జీవించకూడదు?
ఎందుకు మనం ఆ పోరాటాన్ని మనం పోరాడకూడదు? వై షుడెంట్ వీ ఫైట్ ద బ్యాటిల్ విత్ గాడ్? వెన్ వీ ఆర్ యునైటెడ్ విత్ గాడ్ వీ కెన్ ఫైట్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాటిల్ అనేది మనము ఎందుకు మర్చిపోయి జీవిస్తున్నాం? ఎందుకు మనం పరిశుద్ధాత్మతో ఏకమై ఐక్యంతో ఉండుకుంటా ఇలాంటి బాధని అధిగమించే విధంగా మనం ఎందుకు పోరాడకూడదు? మనం అలాంటి పనులు ఏమి చేయకుండా బాధపడకుండా మనం బాధపడకుండా మనం చేసే పనులు బట్టి తల్లిదండ్రులను కూడా బాధ పెట్టుకుంటా ఎందుకు మనం జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి. ఆ వీడియోలో కూడా వారు ఒక్కరు కానీ పోరాడి ఉంటే వారు ప్రాణం కోల్పోయేవారు, కానీ కలిసి వారు పోరాడారు. మనము మనుషుల మీద ఆధారపడకండి, ఎందుకు దేవుని మీద ఆధారపడి పరిశుద్ధాత్మ మీద ఆధారపడి వారితో ఐక్యమై మనం ఎందుకు పోరాడకూడదు అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఐక్యత, యూనిటీ అనే మాట మొట్టమొదటిగా ఎప్పుడు వింటాం మనం? అంటే మన కుటుంబాలలో వింటుంటాం. మన తల్లి కానీ మన తల్లిదండ్రులు కానీ సోదరులు కొట్లాడుకున్నప్పుడు ఏమంటారు? కుక్కల్లాగా కొట్లాడుకోకండిరా, ఐక్యంగా ఉండండిరా అని చెప్పి అంటుంటారు. అవునా? ఆ ఐక్యత గురించి మనం అక్కడ పాఠాలు నేర్చుకుంటాం, కానీ ఆ ఐక్యతతోని మనము ఎల్లకాలం జీవిస్తామా? పెద్దవారు నన్ను క్షమించాలి, ఆ ఐక్యతతోని మనం ఎందుకు జీవించలేకపోతున్నాము అనంటే తండ్రి యొక్క పార్టీ, తల్లి యొక్క పార్టీ. లేకపోతే నా పెద్ద కుమారుడు కాబట్టి వాడికి ఎక్కువ అర్హత ఇవ్వాలి, నా చిన్న కుమారుడు గారాభంతో వాడిని పెంచాలి అనే భేదాలు అక్కడ తీసుకొస్తే పిల్లల మధ్య ఐక్యత ఏ విధంగా ఉంటుంది? ఉండదు. కాబట్టి మనము గమనించాలి, ఈ భేదాన్ని అక్కడ తీసుకొచ్చినప్పుడు, వారు ఎదుగుతున్నప్పుడు, అతి ముఖ్యంగా వివాహము చేసుకున్నప్పుడు కూడా ఆ భేదము వారి మధ్య వారి హృదయాల్లో ఉండిపోతుంది అనేది మనము మర్చిపోకూడదు. మనము ఐక్యత అనేది చిన్ననాటి నుండే నాటాలి. ఏ భేదాన్ని వారి మధ్య మనము తీసుకొని రాకుండా వారిని పెంచాలి అనేది ఒక్కసారి ఆలోచించాలి. దేవుని వాక్యంలోంచి నేను ఏది చెప్పాలి అని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు యోహాను సువార్త 17:20 నుంచి 26 వరకు చూపెట్టారు. ప్రాముఖ్యంగా 22 మనం చదువుదాం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. అంటే తండ్రి కుమారుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ఏకమై ఉన్నారు. మనము కూడా ఏకమై ఉండాలి. దేవుడు అంత మహిమని మనకిచ్చినప్పుడు మనం అలాగూ జీవిస్తున్నాము. మనము ఎవరము అంటే యోహాన్ సువార్త 15:5 ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. అంటే ద్రాక్షావల్లి యేసుప్రభు వారు. అవునా? తీగలు అనగా తీగలు రకరకాలమైన ఆకారంలో ఉంటాయి అన్న, కొన్నిటికి ఆకులు ఉంటాయి, కొన్నిటికి ఆకులు ఉండవు, కొన్ని ఒక రంగులో ఉంటాయి, కొన్ని ఒక రంగులో ఉంటాయి. కానీ అవన్నీ ఎక్కడ ఏకమయ్యాయి? ద్రాక్షావల్లి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తుతోని వారు ఏకమై ఉన్నారు. ఆ తీగలు మనము కూడా. మన జీవితాల్లో ఇతరితర మనస్తత్వాలు, ఆలోచనలు, ప్రవర్తనలు, మాటలు కలిగిన వారు ఉంటుండొచ్చు, రంగులు, అందము, ఆస్తి కలిగిన వారు ఉంటుండొచ్చు. కానీ మనమందరము ఎక్కడ ఏకమై జీవించాలి? ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆయన మన ద్రాక్షావల్లి అని అన్నప్పుడు మనం అక్కడ ఏకమై జీవించాలి. కానీ మనము అక్కడ ఏకమై జీవించలేకపోతున్నాం అనేది మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. మనము కానీ అక్కడ ఏకమైతే ఏమి జరుగుతుంది అనేది యోహాను సువార్త 17:23 వారి యందు నేనును, నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. అంటే వెన్ వీ ఆర్ యునైటెడ్, మనం ఎప్పుడైతే ఒక పర్ఫెక్ట్ యూనిటీలో మనం కలిసి ఉంటామో లోకము వారికి ఒక సాక్షులుగా మనము జీవిస్తాం. తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో అనేది లోకంకి తెలుస్తుంది. ఎప్పుడు ఎప్పుడైతే మనం ఏకమై జీవిస్తామో అనేది. కానీ ఏకమై జీవిస్తున్నప్పుడు మనకేమి తెలుస్తుంది? తండ్రి యొక్క ప్రేమని, అగాపే ప్రేమని, పరిశుద్ధమైన ప్రేమని మనము తెలుసుకుంటాం. ఎప్పుడైతే మనం ఒక పర్ఫెక్ట్ యూనిటీలో అంటే ఏకమై మనము జీవిస్తామో, ఈ లోకానికి ఒక సాక్ష్యంగా మనం ఏకమై జీవిస్తాము. కానీ ఈ రోజుల్లో క్రైస్తవులు ఎలా జీవిస్తున్నారు? ఒక క్రైస్తవుడు ఇంకొక క్రైస్తవునికి శత్రువు. అవునా? హృదయంలో ఒకలాగుంటుంది, కానీ పెదవులకు వచ్చే వరకు ఇంకొకలాగా ఉంటుంది. హృదయంలో మనం ఆలోచించేది ఏ విధంగా ఉంటుంది? వీడు నాశనం అయిపోవాలి, వీడికి హాని జరగాలి, వీడు ఇలా జీవించాలి, వాడు అలా జీవించాలి అని హృదయంలో కోరుకుంటాము. కానీ పెదవులకు వచ్చే వరకు
బ్రదర్, మీరు ఎంతో మంచోళ్ళు బ్రదర్, మీరు ఆశీర్వదింపబడుతూ ఉండాలి బ్రదర్, మీరు సంతోషంగా ఉండాలి బ్రదర్ అనే విధంగా మనము మాట్లాడుతుంటాం. ఒక సేవకుడు ఇంకొక సేవకుడికి శత్రు. అవునా? ఆ సేవకుడికి మంచి ప్రజలు వచ్చారు, మంచి ఆదరణ పొందుతున్నాడు అని అంటే వాడేం సేవకుడు అండి, కుటుంబం సరిగ్గా లేదు, వాడి వ్యక్తిగత జీవితంలో సరిగ్గా లేడు అని చెప్పుకుంటూ మాట్లాడుతుంటారు. అవును, అలాంటి జీవితాన్ని మనము జీవించకూడదు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ద ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని. ఈ సేయింగ్ని నేను నమ్మను. ఎందుకు అనంటే పౌలు గారుని మొట్టమొదటిగా ఎవరైనా చూసినప్పుడు ఏమనుకుంటారు, ఆయన ఒక హంతకుడు, ఆయన విచిత్రమైన పనులు చేసేవారు. కానీ ఆయన అంతంకి వచ్చే వరకు ఏ విధంగా జీవించారు? ఒక పరిశుద్ధుడిగా ఆయన జీవించారు. నన్ను పోలి నడవండి అనే ధైర్యంతో చెప్పగలిగిన వ్యక్తిగా, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా ఆయన జీవించాడు. అంటే ఆయనను చూసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఒక హంతకుడే, కానీ ద బెస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఆయన మారిన జీవితం. మన జీవితాల్లో కూడా యవనస్తులని మనల్ని కూడా మనం పాపపు జీవితం జీవించి ఉండొచ్చు, కానీ దేవుడు మనలతో మాట్లాడినప్పుడు, దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు మన జీవితాలు మారతాయి కదా. ఎందుకు మనల్ని గతానితో పోల్చుకుంటూ మనల్ని ఒక శత్రువులాగా మనల్ని చూస్తుంటారు? అలాంటి ఆలోచనలని మనము మార్చుకోవాలి. ఒక సేవకుడు ఇంకొక సేవకుని కొరకు ప్రార్థించే విధంగానే ఉండాలి, కానీ అతని క్యారెక్టర్ని, అతని కుటుంబాన్ని, వారిని విమర్శించే విధంగా జీవించకూడదు. ఇంకా కొంచెం మనం దూరంకి వెళ్తే, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాం, అతి ముఖ్యంగా ఏదైనా వివాహానికి వెళ్ళామని అనుకోండి, ఎక్కడైనా వారిని పొగుడతారా? వీడిలా అండి, వాడు అలా అండి, ఈ అరేంజ్మెంట్స్ చూడండి ఇలా ఉన్నాయి, ఆ అరేంజ్మెంట్స్ చూడండి ఇలా ఉన్నాయి, వీరు ఇలా చేస్తున్నారు, వారు అలా చేస్తున్నారు అనే మాట్లాడుకునే ఉంటాము. కానీ బ్రదర్, ఎలాంటి పరిస్థితులు ఉన్నా మీ కొరకు మేము ప్రార్థిస్తాం, మీకు ఏదైనా సహాయం కావాలంటే మమ్మల్ని మీరు అడగండి అనే విధంగా ఒక ఐక్యత భావం కలిగి మనం ఉంటామా? ఉండలేము కదా. ఎప్పుడు ఇతర మనుషుల్ని కించపరిచే విధంగా, ఇతర మనుషుల్ని వారిని విమర్శించే విధంగానే మనము మాట్లాడుతుంటాం, కానీ ఎందుకు ఒక ఐక్యత కలిగి, మన ఐక్యత వల్ల లోకానికి ఒక సాక్ష్యంగా మనం జీవించాలి. తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి వారికి తెలియజేయాలంటే ముందుగా మనం ఐక్యంగా ఉండాలి అనేది ఎందుకు మనము మర్చిపోయి జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి. దేవుడు మనకి ఏమిచ్చారు? కృపామయుడు, క్షమాపణ గుణం కలిగిన యేసు ప్రభునిచ్చారు. అదేవిధంగా ఐక్యతని దేవుడు మనకి ఇచ్చారు. ఆ కృపామయుడు, ఆ ప్రేమామయుడు అనే యేసు ప్రభుని మన జీవితాల్లో మనం ఆహ్వానించి జీవిస్తున్నామా? ఆ ఐక్యత మన జీవితాల్లో ఉందా అనేది ప్రశ్నించుకోవాలి. నేను దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఐక్యతని పక్కకు పెడితే ముందుగా యేసు క్రీస్తు మన హృదయాల్లో ఉన్నారా లేదా అనేది ముందుగా మనము ప్రశ్నించుకోవాలి. యేసు క్రీస్తు మన హృదయాల్లో ఉంటే ఆటోమేటిక్గా ఐక్యత అనేది మనము ఆలోచనలో కానీ మన ప్రవర్తనలో కానీ ఉంటాయి అనేది మరవకూడదు. ఎప్పుడైతే యేసు క్రీస్తు సంపూర్ణంగా మన హృదయాల్లో ఉండరో, అప్పుడు ఐక్యత అనేది మన క్రియలలో కానీ మన మాటలలో కానీ ఉండదు అనేది మర్చిపోకూడదు. మన జీవితాల్లో మనము ఎలా జీవిస్తున్నాం, మన కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో మనము ఎలా జీవిస్తున్నాం, ప్రభు అయిన యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఐక్యతతోని మనం కలిసి జీవిస్తున్నామా? లేదు బ్రదర్, మా దేవుడు నాకు సొంత రక్షకుడు, నేను ఆధ్యాత్మికంగా ఎంతో బలంగా ఉన్నాను, కానీ కుటుంబంలో ఐక్యత ఉందా, మన సంఘాలలో ఐక్యతతోని మనం జీవిస్తున్నామా అనేది ప్రశ్నించుకోవాలి. మన కుటుంబాలలో ఐక్యత ఉందా? తల్లిదండ్రుల మధ్య ఐక్యత ఉందా? కుటుంబాలు అనగానే పర్ఫెక్ట్గా ఉండాలి అందరూ అనేది కాదు. మన కుటుంబాలలో మనుషులు పర్ఫెక్ట్గా లేకపోయినా మన కుటుంబాలు ఐక్యంగా ఉండాలి. ఆ ఐక్యంగా ఉంటేనే కానీ కుటుంబాలలో శాంతి, సమాధానం, అతి ముఖ్యంగా ప్రగతిని, ఆశీర్వాదాలని మనము పొందము అనేది మర్చిపోకూడదు. తల్లిదండ్రులుగా ఒక కుటుంబంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల మధ్య ఐక్యత ఉందా? తల్లిదండ్రులు కొట్లాడుకుంటున్నప్పుడు, వారి మధ్య ఐక్యత లేకుండా, వారి మధ్య సఖ్యత లేకుండా కొట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు మీ కోపాల్ని మీరు తీర్చుకోవచ్చు, మీ ఉన్న వ్యక్తిగత కోపాల్ని మీరు తీసుకొని వారి మీద కక్షని మీరు తీసుకుంటుండొచ్చు. కానీ మీరు కొట్లాడుకుంటున్నప్పుడు, మీ మధ్య ఐక్యత లేనప్పుడు పిల్లల మీద ఎలాంటి ప్రభావము పడుతుంది అనేది మీరు గమనించాలి. కలిసి ఉంటే కలదు సుఖం అనే మాటకి అర్థము మన జీవితాల్లో ఉందా? మనం కలిసి ఉంటున్నాము కానీ ఆ సుఖంగా మనము జీవించలేకపోతున్నాము అనేది మనం మర్చిపోకూడదు. కుటుంబాలలోనే రెండు పార్టీలుగా ఉంటాయి. ఏ విధంగా రెండు పార్టీలు ఉంటాయంటే ఇస్సాకు, రెబెకా వలె. అవునా?
ఈ మాట నేను అనాలో అనకూడదు నాకు తెలియదు కానీ ఇస్సాకు ఏసావు సైడ్, రెబెకా యాకోబు సైడ్, ఆ విధంగా రెండు పార్టీలుగా ఉంటే ఐక్యత అనేది మన కుటుంబాల్లో వస్తుందా? లేదు కదా. నాన్నగారు ఎప్పుడు ఒక మాట అంటారు, భిన్నత్వంలో ఏకత్వం. భిన్న అభిప్రాయాలు, భిన్న మనస్తత్వాలు మన జీవితాల్లో ఉన్న ఏకత్వంతో మనము జీవించాలి. ఐక్యంగా మనము జీవిస్తేనే కానీ మన కుటుంబాలు ఆశీర్వదింపబడవు అనేది మర్చిపోకూడదు. ఈరోజు మన కుటుంబాలలో ఐక్యత ఉందా? అతి ముఖ్యంగా తల్లిదండ్రుల మధ్య ఐక్యత ఉందా? ప్రేమ అనేది ఉందా? మీరు చేసే పనుల వల్ల కుటుంబాలలో పిల్లల మీద ఏ విధమైన ప్రభావం పడుతుంది అనేది ఒక్కసారి గమనించుకోవాలి. ఈరోజు నా వ్యక్తిగత జీవితంలో ఐక్యత లేదు, నా కుటుంబ జీవితంలో ఐక్యత లేదు, విరిగి నలిగిన మనసుతోని నేను ఒంటరి జీవితాన్ని నేను జీవిస్తున్నాను బ్రదర్, నా జీవితంలో ఐక్యత రావాలి, నా జీవితంలో ఐక్యత రావాలని మీరు కోరుకుంటుండొచ్చు. మన జీవితాల్లో ఐక్యత రావాలి అంటే ముందుగా యేసు ప్రభు మన జీవితాల్లో ఉండాలి. ఏ విధంగా అయితే యేసు ప్రభు వారు మనలో జీవిస్తేనే కానీ మనం ఒక ఐక్యత కలిగిన జీవితాన్ని మన కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో కానీ, సంఘాలలో కానీ మనం జీవించలేము అనేది మర్చిపోకూడదు. ఈరోజే దేవుణ్ణి మన హృదయాల్లో, మన జీవితాల్లో మనము ఆహ్వానిస్తాం. మన పాపాలని మనం ఒప్పుకుందాం. దేవుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరించి ఒక ఐక్యంతో కలిగిన జీవితాన్ని తండ్రితోని, కుమారుడితోని, మన కుటుంబాలతో మనం కలిసి జీవిస్తాం. ఈరోజే ఒక యేసు అనుచరుడుగా మారండి. ఎందుకు అనంటే యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరదవలే భక్తిహీనులు పొర్లిన, వరదవలే భక్తిహీనులు పొర్లిన. విడువక నన్ను ఎడబాయని దేవ, విడువక నన్ను ఎడబాయని దేవ. మేఘములపై ఆయన వచ్చును, మేఘాలను తన మాటగా చేయు. మేఘములపై ఆయన వచ్చును, మేఘాలను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి. అపజయమిచ్చును అపవాదికి, అపజయమిచ్చును అపవాదికి. దయగలవారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగలవారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. సర్వము నిరిగిన సర్వాధికారి, సర్వము నిరిగిన సర్వాధికారి. పరిపూర్ణమైనది.
ఈ వారమంతా స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థనని ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటాం. వచ్చే వారమంతా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారు, ఎగ్జామ్స్ రాస్తున్న వారి కొరకే, అదేవిధిగా ఉద్యోగరహిత ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ రాస్తున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకు ఇవ్వమని నా మనవి. వీలైన వారంతా మీ హాల్ టికెట్ని జిరాక్స్ తీసి మా ఆఫీస్కి కూడా పంపమని నేను కోరుచున్నాను. ఏసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి, యవనస్తులని ఇదే విధిగా ఉత్తేజపరచాలి అని అంటే మీరు మాకు సహాయపడాలి. మీలో చాలామంది ఆలోచిస్తుండొచ్చు, ఏంటి బ్రదర్ ఈ విధిగా సహాయం అడుగుతున్నారని. మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా, మీ ఒక్కరి ద్వారా ఎంతోమంది కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని వినే అవకాశం ఉంది, రక్షణ పొంది ఆత్మీయంగా బలపడే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని యవనస్తుడైన నన్ను మీరు ప్రోత్సహించి ఈ ప్రోగ్రామ్కి మీరు స్పాన్సర్ చేయమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైనా మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. మై అడ్రస్ 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505506, 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505506, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.